మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 161 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ డైరెక్టర్ శారదా ఆర్ఐఓ నోకరాజు స్థానిక రాజమహేంద్రవరం ఆర్ఐఓ కార్యాలయంలోని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరోనా వలన 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈస్ట్ గోదావరి జిల్లా ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో ముందంజలో ఉంటుంది. ఎర్రర్లెస్గా పనిచేయడంలో కూడా మంచి నైపుణ్యాన్ని చూపిస్తుంది. ఈ పరీక్షా కేంద్రానికి తగిన సూచనలు మెటీరియల్ అన్నీ కూడా ఆయా కాలేజీలకి పంపడం జరిగింది. 144 సెంటర్లు మనకి మొత్తం కలిపి 12 డిస్ట్రిక్ట్స్లో కలిపి 161 సెంటర్లు ఉన్నాయి. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు 8:45 అనుమతిస్తారు. లేట్ అనేది 5 మినిట్స్ కానీ గ్రేస్ పీరియడ్ అలాంటిది ఏమీ లేదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇన్ టైంలోనే పరీక్షా కేంద్రానికి ముందుగా హాజరవ్వాలి. 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా 20వ తారీఖున కండక్ట్ చేశారు. గౌరవ కలెక్టర్ గారు కంప్లీట్ చేశారు. ఆయా శాఖలన్నిటికీ కూడా వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. కాకినాడలో 60 సెంటర్లు, రాజమండ్రిలో 49 సెంటర్లు, కోనసీమ డిస్టిక్లో 42 సెంటర్లు, ఏఎస్ఆర్ డిస్టిక్లో 10 సెంటర్లు, మొత్తం కలిపి 161 సెంటర్లు జిల్లాలో పరీక్షా కేంద్రాలు నడబడుతున్నాయి. ఫస్ట్ ఇయర్ 51,246 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు వొకేషనల్ జనరల్ కలిపి. సెకండ్ ఇయర్ జనరల్ అండ్ వొకేషనల్ కలిపి 48,536 మంది రాస్తున్నారు. సెల్ఫ్ సెంటర్స్ 4, ప్రాబ్లమాటిక్ సెన్సిటివ్ సెంటర్లు 13. సెల్ ఫోన్లు విద్యార్థుల దగ్గర అనుమతించబడవు. కాబట్టి దయచేసి విద్యార్థులు పేరెంట్స్ అందరూ గమనించవలసింది, సెల్ ఫోన్లు లోపలికి తీసుకురానివ్వరు. కాబట్టి దయచేసి పిల్లలు ఇంటి దగ్గరే సెల్ ఫోన్లు వదిలేసి రావాలి. షార్ప్గా టైంలో ఉండాలి. అన్ని ఏర్పాట్లు అన్ని జిల్లాల్లో సీసీ కెమెరాలు కూడా అన్నీ సమాయత్తమై ఉన్నాయి. మెటీరియల్ పరీక్షా పత్రాలు అన్ని వితరణ అన్ని కేంద్రాలకి జరిగిపోయాయి. డీఈసీ మెంబర్స్ ఆర్ఐఓ గారు అందరూ కూడా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో పేరెంట్స్కి పిల్లలకి ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటి అంటే సెల్ ఫోన్లు ఏ రకంగా కూడా అలౌడ్ కాదు. కాబట్టి పిల్లలు టెన్షన్ లేకుండా ఇన్ టైంలో పరీక్షా కేంద్రాలకి హాజరవ్వాలి. హాల్ టికెట్లు అవి కూడా ఆల్రెడీ అన్ని కాలేజీల్లో డిస్పాచ్ చేయడం జరిగింది. పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మాస్కులు ఈ 144 సెక్షన్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని శాఖలకు కూడా అన్ఇంటర్ప్రిటెడ్ పవర్ సప్లై గురించి ఏపీడీసీఎల్ వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేసి అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి గౌరవ సెక్రటరీ గారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకరంగా ఈ ఇంటర్మీడియట్ పరీక్షల్ని ఎంతో ఉన్నతమైన స్థాయిలోనూ గౌరవప్రదంగా చక్కగా జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరపడానికి సాయశక్తులు అందరికీ కూడా అన్ని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. కాబట్టి ఈస్ట్ గోదావరిలో ఎగ్జామ్స్ అన్ని సార్ ఇన్వాల్వ్ చేశారు. గతంలో ఆర్ఐఓ గారు ఒకళ్ళే ఎగ్జామినేషన్ వర్క్ అంతా చూసేవారు. కానీ ఈసారి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఈవీఓలు ఆర్జేడీలు అందరూ కూడా ఎగ్జామినేషన్లో ఇన్వాల్వ్ అయ్యి తమ వంతు సహకారాన్ని ఆర్ఐఓ గారికి అందించి సక్సెస్ఫుల్గా ఈస్ట్ గోదావరి జిల్లాని ఎగ్జామినేషన్ ఎర్రర్లెస్గా నడపడానికి అందరూ కృషి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మేమంతా కూడా దానికి రెడీగా ఉన్నామండి. అన్న ఐ శారద ఆర్జేడీ అయ్యి రాజమండ్రి ఆర్ఐఓ గారు మాట్లాడుతున్నాను. సార్, మాకు ఈ సెంటర్లో 144 సెంటర్లో మా జిల్లాలో 144 సెంటర్లు జరుగుతున్నాయి సార్. అయితే దానికి ఫ్లయింగ్ స్క్వాడ్లో 4, సిట్టింగ్ స్క్వాడ్లు 5, మా 10 సిట్టింగ్ స్క్వాడ్లు కలిపి మొత్తం మేము అందరికీ కూడా ట్రైనింగ్లు ఇచ్చామండి. హైపవర్ కమిటీ ఒకళ్ళని నియమించారు. అదేవిధంగా సింగిల్ సెంటర్లు ఉన్న వాటికి ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లు అని చెప్పి వాళ్ళని నియమించారండి. అదేవిధంగా ఒక డివిజన్లో 2 సెంటర్లు ఉంటే వాళ్ళకు కూడా స్పెషల్ ఆఫీసర్లు వేయమన్నారు. వాళ్ళు కూడా స్పెషల్ కస్టోడియన్ల కింద వాళ్ళు కూడా వర్క్ చేస్తారు. ఈసారి కొత్తగా అది బోర్డు వాళ్ళు ప్రవేశపెట్టారండి. అందుచేత కాకినాడలో అదే మొత్తం ఈ జిల్లాలో అన్నీ కూడా సవ్యంగా అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ అన్ని విధంగా ఫెసిలిటీస్ అన్నీ కూడా సవ్యంగా అందరూ సమకూరుస్తున్నారండి. అందుచేత ఏ విధమైన లోటు లేకుండా ఎగ్జామినేషన్ అంతా కూడా పీస్ఫుల్గా విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలంగా
బాగా బాగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరపడానికి అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామండి. దానికి మాకు డివిఓ గారు ఆర్జేడీ గారు కూడా మంచి సహకారం ఇచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సాహంగా ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.